ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను మీ ఆకాంక్షలకు నిజమైన ప్రశ్న అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తున్నాను. ఒక్కసారి ఒక మాదిగ బిడ్డలుగా ఉప కులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులను నమస్కారం పెట్టండి, జోడించండి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి. ఈ సమాజంలో మనకు విలువ లేని రోజుల నుంచి, ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి, ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈరోజు మనల్ని గుర్తించడానికి, మనల్ని గౌరవించడానికి, మనకు అండగా ఉండడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఈ దేశానికి పెద్దన్నే మనకు అండగా నిలబడడానికి వచ్చిండు. చేతులెత్తి నమస్కరించండి అన్నా. ధన్యవాదాలు అన్నా. ఈ దేశానికి పెద్దన్నావు, మా జాతికి ఒక పెద్దన్నావు. ఒక విషయం, ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను. కాంగ్రెస్ మాటలు చెప్తున్నది, బీఆర్ఎస్ మాటలు చెప్తున్నది, దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరే కూడా మీకు తీసుకొస్తున్నా నేను. అందుకు సాక్ష్యంగా అన్నా మా పెద్దన్నగా భావించుకుంటున్నా. ఎందుకంటే ఈ దేశానికే పెద్దన్నవు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని కాపాడుతున్నావు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నావు. ఒక అట్టడు కులమైన మాదిగలకు ఒక పెద్దన్నగా మమ్మల్ని కాపాడడానికి వచ్చావు. మీ ముందు ఒక విషయం చెప్పక తప్పదు అన్నా. ఇప్పుడే మా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు, నా స్నేహితుడు, ఒక అట్టడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి, ఒక పేదరికం నుంచి, ఒక టీ అమ్ముకునే ఒక పేద కుటుంబం నుంచి ఇవాళ దేశాన్ని రక్షించే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప నాయకుడు ఏది కావన్నా మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొక విషయం, మీరు బలహీన వర్గాల నుంచి ఎదిగారు కాబట్టికనే, మా బలహీన వర్గాల సమాజం నుంచి మీరు ఎదిగారు కాబట్టికనే, పేదరికం మీకు తెలుసు కాబట్టికనే, బలహీన వర్గాల కండగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని దమ్మున్న ఏకైక నాయకుడు మీరే. ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ, ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ తెలంగాణ గడ్డ మీద కూడా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం అనేదంటే అట్టడుగు బలహీన వర్గాల మీద మీకుండబడే కమిట్మెంట్కు అదొక నిదర్శనం. మొన్ననే బీసీల కండగా హైదరాబాద్ వచ్చారు. 4 రోజులు తిరగకముందే, 4 డేస్ కాకముందే మళ్ళా దళితుల్లో అట్టడుగు వర్గమైన మాదిగలు కూడా నేను అండగా ఉన్నాను చెప్పడానికి వచ్చిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ, సామాజిక న్యాయం అనే ఎజెండా మీకు లేకపోతే, ప్రధానంగా మీ మనసులో అది లేకపోతే బలహీన వర్గాల మీటింగ్ మీరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏ దేశ ప్రధానమంత్రి బీసీల మీటింగ్ వచ్చిండు, ఏ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్ వచ్చిండు, ఎవరు రాలే. మీరు బలహీన వర్గాలు చెదిగారు కాబట్టికనే, మీరు దళిత వర్గాలకు అండగా నిలబడ్డారు కాబట్టినే ఓ ఈ పరిణామం జరిగిందనే విషయం మేము గర్వంగా చెప్తున్నాం. అంతేకాదు, సామాజిక న్యాయానికి పెద్ద బిడ్డ మీరు ఎలా వేస్తారో మీ పరిపాలన రుజువు అయిపోయింది అన్నా. మా పెద్దన్న మీరు మొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పుడు, ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీల కంటే అట్టడుగున పడిపోయిన దళితుణ్ణి రాష్ట్రపతి చేసిన ఘనత మీకేమన్నది? మీరు మొదటిసారి ప్రధానమంత్రి అవుతే ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేయగలిగిండ్రు, మీరు మొదటిసారి ప్రధానమంత్రి అయితే ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేయగలిగిండ్రు, మీరు రెండోసారి ప్రధానమంత్రి అవుతే అడవిలో ఉండబడే ఆదివాసీ నా అక్కను మురుము గారిని రాష్ట్రపతి చేయగలిగిండ్రు. ఇది కాంగ్రెస్కే కాదు, ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. ఇది కాంగ్రెసే కాదు, ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. మనందరికీ తెలుసు, మీరు బీసీ కాబట్టికనే ఒక దళితుని పైకి తీసుకురాగలిగారు, మీరు బలహీన వర్గాల ప్రముఖ నాయకుడు కాబట్టికనే ఒక గిరిజన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అదే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ రోజుల్లో ఇన్ని పరిణామాలు జరగలేదనేసి కూడా మర్చిపోతాను సహనం కోరుతున్నాను నేను. అంతేకాదు, ఇక్కడ మా పెద్దన్నగా మా ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు,
మా ముద్దిదేవి కేంద్ర మంత్రి ఉన్నారు అన్నా పెద్దన్నా మీరు తెలంగాణ గడ్డ మీదకి వచ్చారు ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం ఎత్తి దీక్ష వరించిన వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం దీక్ష వరించిన నేను ఒకరిని ఉన్నాను అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనపగల మాదిగలు ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్ లో 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రి లేడన్న విషయాన్ని కూడా మీకు తీసుకొస్తున్నా నేను అన్నా 18 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రి లేడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక్క మాదిగ మంత్రి లేడు వెలమలు జనాభాలో 1% లేరు వాళ్ళు నలుగురు ఉన్నారు వెలమలు 1% లేరు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కుటుంబంలో కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్న నలుగురు ఉన్నారు అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ 7 మంత్రులు ఉన్నారు ఒక వెలమకు నలుగురిని పెట్టుకున్నాడు 7 రెడ్లను పెట్టుకున్నారు కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం మంత్రివర్గం చోటే లేదు కానీ అన్నా మీ ఔదార్యం ఎంత గొప్పదో మీ ప్రేమ ఎంత గొప్పదో దళితుల పట్ల దళితుల్లో ఉండబడే అట్టడు కులం పట్ల మీ ఔదార్యం ఎంత గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం అన్నా ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రి లేడు కానీ కర్ణాటక పోతే పెద్దైన నరేంద్ర మోడీ గారి అండదండలతో నారాయణ శర్మన్న కేంద్ర మంత్రి కాగలిగిండు ఇక్కడ మనకు రాష్ట్ర మంత్రి లేడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 మంది ఎమ్మెల్యేలు ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కాలేదు కదా నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో 1000 ఓట్లతో ఓడిపోయింది ఎమ్మెల్యేగా 1000 ఓట్లతో ఓడిపోయిన తనని తీసుకొచ్చి పెద్దయ్య నరేంద్ర మోడీ గారు ఏకైక కేంద్ర మంత్రి చేసిండు ఇక్కడ ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన మాదిగ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు చేయలే కేసీఆర్ కానీ అక్కడ బీజేపీలో 1000 ఓట్లతో ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి మాదిగ జాతిని గౌరవించుకున్నాడు అతను మాదిగ జాతిని గుర్తించుకున్నాడు ఇక్కడ అనుచేసిండు కేసీఆర్ ఆడ పైకి తీసుకొచ్చిండు పెద్దయ్య మోడీ గారు ఇక్కడ మనల్ని అనుచేసిండు కేసీఆర్ ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండు మంత్రివర్గం చోటు లేకుండా చేసిండు కానీ పెద్దయ్య మాత్రం మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళగలిగిండు ఇది చాలదా సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మాటలు చెప్పడం కాదు దాన్ని అమలు చేయడం అనే ఆకాంక్ష నిజంగా నిలబెట్టుకున్నది ఎవరన్నా ఉంటే పెద్దల గౌరవ నరేంద్ర మోడీ గారు నేర్చుకోవడం మనం మర్చిపోదు ఇకపోతే అసమానతల కాడికి వస్తే ఎక్కడ అసమానతలు ఉన్నాయో ఎక్కడ అన్యాయం జరుగుతుందో పెద్ద ఆయన చూపు కూడా అక్కడికి పోతుందనే విషయం పాలన మొత్తం రుజువవుతుంది అసమానతలు ఎక్కడున్నాయో అన్యాయం ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి ఆయన చూపు పోతున్నది ఆ చూపులో అర్థమే పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తికి అనుగుణంగా అంత్యోదయాన్ని తీసుకొచ్చే స్ఫూర్తిలో భాగంగా అంబేద్కర్ చెక్ చూడ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక దృష్టికి అనుగుణంగా అగ్రకులాల్లో ధనికులు ఉన్నారు పేదలు ఉంటే ధనికులు బాగున్నారు కానీ పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టికనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత పేదల పక్షం నిలబడ్డ ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది అంతేకాదు ఒకవైపు త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల ఆవేదన అర్థం చేసుకొని ముస్లిం మహిళల